పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సమ్మెకు సమర శంఖం పూరించాయి. వచ్చే నెల 7 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ప్రకటించాయి. పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. పీఆర్సీ జీవోలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 24న సీఎస్ సమీర్ శర్మకు సమ్మె నోటీస్ ఇవ్వనున్నట్టు తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు నోటీసులో హెచ్చరించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ 4 జేఏసీల నేతలు పీఆర్సీ సాధన సమితిగా శుక్రవారం ఉదయం విజయవాడలోని ఏపీ ఎన్జీ భవన్లో సమావేశమయ్యారు. దానికి కొనసాగింపుగా మధ్యాహ్నం అమరావతి సచివాలయంలోని ఉద్యోగ సంఘం హాల్లో రెండోసారి భేటీ అయ్యారు. ఉద్యమ కార్యాచరణపై ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకటరామిరెడ్డి చర్చించి తుది రూపు తీసుకొస్తారు. అనంతరం సీఎస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. 4 జేఏసీలు కలిసి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడినట్లు సీఎస్ కు వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సమ్మెకు వెనుకాడబోమని కుండబద్దలు కొట్టారు. సోమవారం సమ్మె నోటీసు ఇస్తామని, అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. నోటీసు ఇవ్వడానికి ప్రతి జేఏసీ నుంచి 3 సభ్యుల చొప్పున మొత్తం 12 మందిని అనుమతించాలని కోరారు. జనవరి నెలకు సంబంధించి పాత జీతాలే ఇవ్వాలని విన్నవించారు. మరోవైపు స్వార్థం కోసం ఉద్యోగ సంఘాలను ఎవరు ఉపయోగించుకుంటున్నారో ఉద్యోగులు తెలుసుకోవాలని పేర్కొంటూ సిపిఐ నారాయణ ఓ వీడియో విడుదల చేశారు. కార్మిక వర్గాలకు అండగా పోరాడది ఎవరో కూడా అందరికీ తెలుసన్నారు. హక్కుల కోసం అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి రావడం అభినందనీయమన్నారు. ఉద్యోగుల పోరాటానికి సిపిఐ మద్దతు ఉంటుందని నారాయణ పేర్కొన్నారు.